వర్షాభవ పరిస్థితులు సాగర్ కాలువల్లో పారని నీరు గుంటూరు జిల్లాలో మిర్చి రైతులకు కష్టాలు తెచ్చిపెట్టాయి లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టిన పంట కళ్ల ముందే ఎండిపోతుంటే చూస్తుండలేక తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు ఎండుతున్న మిర్చి పంటను కాపాడేందుకు రైతులు ట్యాంకులతో రక్షక తడులు అందిస్తున్నారు అదనంగా ఖర్చవుతున్న అన్నదాతలు పట్టు వీడకుండా శ్రమిస్తున్నారు మిరప పంట సాగవుతోంది పెట్టుబడుల కోసం ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉన్నా మిర్చికి మంచి ధర ఉందనే ఉద్దేశంతో రైతులు ఎక్కువ మంది పంట సాగుకు ఆసక్తి చూపిస్తున్నారు అయితే అనూహ్యంగా ఈసారి జిల్లాలో నీటి ఎద్దడి నెలకొంది నాగార్జునసాగర్ జలాశయం నుంచి నీటి విడుదల లేకపోవడం మిర్చి పంటపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది కాలువలకు నీరు రాకపోవడంతో రైతులు బోర్లపై ఆధారపడ్డారు అవి లేని రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది నీరు లేక మొక్కలు వడలిపోతున్నాయి ఎలాగోలా పంటని కాపాడాలనే ప్రయత్నాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చి పంటకు అందిస్తున్నారు రక్షక తడుల ద్వారా పంటను బతికించుకునే ప్రయత్నం చేస్తున్నారు భవిష్యత్తులో వర్షాలు కురిసినా కాలువలకు నీరు వచ్చేవరకు పంటను కాపాడుకునేందుకు రైతులు శ్రమిస్తున్నారు మొదట్లో సమీపంలోని డ్రైన్ల నుంచి నీరు తెచ్చిపోశారు ఇప్పుడు డ్రైన్లలోనూ నీరు లేకపోవడంతో ఇతర రైతుల బోర్ల వద్ద నుంచి ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకొస్తున్నారు ఆ నీటిని ట్యూబుల ద్వారా పంటకు అందిస్తున్నారు ఐదు ఎకరాలు వేసాను నేను ఎకరానికి లక్ష ఇరవై వేలు అయినాయి నా పరిస్థితి అంత తలకి ఉంది మిర్చి వేసాం ఏమైంది నీళ్ళు లేక వేసిన ఎండి ఎండిపోతున్నాయి మన సాగు నీళ్లు కొంతమందికి అందిని కొంతమందికి అందల మన ఇంజన్ పెట్టి పెడితే ఎకరానికి నాలుగు వేలు అయినాయి ఇప్పుడేం బొబర్ వచ్చింది మళ్ళీ నీళ్లు పెడతామంటేనే నీళ్ళు లేవు అసలు పరిస్థితి రైతు పరిస్థితి అసలు బాగలేదు వీళ్ళ పరిపాలన అసలు శాఖ మంత్రి అసలు ఉన్నాడో లేట్ తెలియదు మాకు అసలు పేరుకేమో నిరుచాగ మరి పక్కన మా మాదేమో మేము తాటిగా ఉన్న నిజం వరకు పక్కన సత్తని పెళ్లి అసలు ఆయన ఎక్కడున్నాడో మాకే తెలియదు కానీ టీవీలో తిడతాను మరి టీవీలో ముందు ఉంటాడు అందరం తిడతాను మటికి ఇప్పుడు మొక్కలు చచ్చిపోతుంటే చూడలేక ట్యాంకర్లు పెట్టి తోలుకుందాం అని చెప్పేసి చిన్న ఆలోచన చేసాం ఇప్పుడైతే ట్యాంకర్లు పెడతా ఉండి ఇక ఉండగా ఉండగా మా పరిస్థితి మరి దారుణంగా ఉంది ఏం చేయాలో అర్థం కాక సతమతం అవుతున్నాం మేము మేమంతా మిర్చి పంటకు పెట్టుబడులు కూడా ఎక్కువ అవుతాయి విత్తనాలు పురుగు పాటు కూలీల ఖర్చు అధికంగా ఉంటుంది ఇప్పటికే రైతులు ఎకరాకు డెబ్బై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఖర్చు చేశారు ఇప్పుడు సాగునీటి వ్యయం అందుకు తోడవటంతో రైతులకు పెట్టుబడులు అమాంతం పెరిగాయి లారీ ట్యాంకర్ మూడు వేలు ట్రాక్టర్ ట్యాంకర్ అయితే వెయ్యి రూపాయలు చెల్లిస్తున్నారు ఎకరా పంటకు నీరందించాలంటే దాదాపు పది ట్యాంకర్లు అవసరమవుతాయి లారీ ట్యాంకర్ అయితే మూడు లేదా నాలుగు పడతాయి ఇలా రక్షక తడుల కోసమే రైతు ఎకరాకు పదివేల వరకు ఖర్చు చేస్తున్నారు ట్యాంకర్ల ద్వారా నీటి తరలింపుతో పాటు వాటిని మొక్కలకు అందించడం రైతులకు భారంగా మారుతోంది కౌలు తీసుకున్నాము మిరదాటేశాం మిరదాటయితే లక్ష ఇరవై వేలు అయింది లక్ష ఇరవై వేలు అయితే దానికి మళ్ళీ బొబ్బర్ వచ్చింది ఆ అర్థం కాలేదు ఏం చేయాలి అర్థం కాక పీకేసాం పీకి మళ్ళీ మొక్కలు నాటాం బామని ఇప్పుడు వానలేదు వానలేదు నీళ్ళు లేవు వానలేదు నీళ్ళు లేవు దాని దగ్గర ట్యాంకర్ తో పెడతామంటే ఎకరానికి ముప్పై వేలు అవుతున్నాయి ఏడే ట్యాంకర్లు లో పడుతున్నా ట్యాంకర్ ఐదు వేలు నాలుగు వేలు అంటున్నారు ఏం అర్థం ఎవడు తీర్చేవాడు లేడు ఏంటంటే మా జగన్ మాకు తెలియదేశాన్ని కొట్టుకోవడం తప్పితే ఎవడు తీర్చేవాడు లేడు ఈ కష్టాలు ఇప్పుడు అంతా మొక్కల్లోనే ఉండవు ఇంకా ఇప్పుడు ఏం అర్ధ మిర్చి పండించే ప్రాంతాల్లో ఎక్కడ చూసినా నీటి ట్యాంకర్ల రాకపోకలు కనిపిస్తున్నాయి తాగునీరు అందించే ట్యాంకర్లు ఇప్పుడు పంట పొలాల వెంట పరుగులు తీస్తున్నాయి రైతుల నుంచి నీటి కోసం ఆర్డర్లు వస్తుండటంతో ట్యాంకర్లకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది